అనే విద్యార్థిపై బాల్క సుమన్ అనుచరులు దాడిని ఖండించిన ఎమ్మెల్సీ రామచంద్రరావు ఓయూలో సురేష్ యాదవ్ను పరామర్శించి ప్రశ్నించే వారిపై దాడులు చేయడం అమానుషమని దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని మీడియా సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులపై దాడి చేయడం సరికాదని ఖచ్చితంగా బీజేపీ పార్టీ వారికి అండగా ఉంటుందని సురేష్ యాదవ్ పై దాడి చేసిన వారిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు లాక్డౌన్ సందర్భంగా అప్పటి నుంచి దాదాపు 8 నెలల 9 నెలల నుంచి కూడా విశ్వవిద్యాలయాలు కూడా మొత్తం మూసి ఉన్నాయి ఈ విశ్వవిద్యాలయం మూసిన సందర్భంగా లాస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ జరుగుతున్నటువంటి ఒక నేపథ్యంలో సురేష్ యాదవ్ లా కాలేజ్ స్టూడెంట్ ఇక్కడ వచ్చి లా ఎగ్జామ్ రాయడానికి వచ్చున్నాడు ఈ మధ్యలో ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులకు అన్యాయం చేస్తుంది విద్యార్థులకు ఉద్యోగాలు రావట్లేదు నిరుద్యోగ సమస్య పెరిగింది అనేటటువంటి ఒక వ్యాఖ్యలు చేసినటువంటి ఒక సురేష్ యాదవ్ని నిన్న రాత్రి ఒక ఎమ్మెల్యే సంబంధించినటువంటి ఒక జన్మదినాన్ని టిఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఒక నాన్ బోర్డర్స్ వాళ్ళు ఇక్కడ విద్యార్థులు గారు వాళ్ళు ఇక్కడ తాగి తందనాడి సురేష్ యాదవ్ ఒక రూమ్ మీద పోయి మా టిఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడతావా మా టిఆర్ఎస్ నాయకుని అవమానం చేస్తావా అని చెప్పేసి దూషించి బూతులు తిట్టి వీర్ బాటిల్తో అందరి మీద అటాక్ చేసే ప్రయత్నం చేశారు దాడి చేస్తే మేము ఊరుకునేది లేదు దీనికి తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వము మీద ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు ఏ విధంగా అయితే మీకు బుద్ధి చెప్పడం జరిగిందో గత ఎన్నికల్లో మీకు రాబోయే రోజుల్లో కూడా ప్రజలు విద్యార్థులు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను విద్యార్థుల మీద అటాక్ చేసినటువంటి ఒక టిఆర్ఎస్ నాయకులు ఏదన్నారు వాళ్ళ పైన పోలీసులు యాక్షన్ తీసుకోవాలి ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు పేర్లు ఇచ్చినప్పుడు కూడా అరెస్ట్ చేయలేదు రాత్రి అంతా కూడా ఉరికిచ్చి ల్యాండ్స్కేప్ బాగా దాక్కున్నటువంటి సురేష్ యాదవ్ని ఈరోజు బాగా విద్యార్థులు రాకపోతే అది ప్రాణానికి నష్టం అయ్యేది కాబట్టి వెంటనే పోలీసులు యాక్షన్ తీసుకోవాలి విశ్వవిద్యాలయంలో ఈ సందర్భంగా విద్యార్థులు ప్రశ్నించేటటువంటి ఒక సమాధానం ప్రశ్న ఏదో దానికి సమాధానం టిఆర్ఎస్ ప్రభుత్వం చెప్పాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు